नमस्ते वेलकम टू एन कैरियर्स नेनु क्रांति केनडालो उद्योग अवकाश कोसम चूस्तुन्नारा केनडालो आईटी येतर उद्योग कोसम वेतुकुतुन्नारा केनडा पीआर वीसा कोसम एला दरखास्तु चेयाली अनुकुंटुन्नारु केनडालो स्थिरपड़ाली अने आलोचनलो उन्नारा एक्सिला इमिग्रेशन सीनियर निपुणुलु जहांगीर गारु मनतो उन्नारु मरि वारितो मात्लाडि मरिनि विवरालु तेलुसुकुंदां हाय अंडी वेरी गुड ईवनिंग हाय अंडी गुड ईवनिंग हाउ आर यू या फाइन अंडी हाउ आर यू आई एम गुड Thank you. మీ ఎక్సెలా కన్సల్టెన్సీ అసలు ఏమేమి ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఎక్సెలా వచ్చేసి ఇమిగ్రేషన్ ప్లస్ ఎడ్యుకేషన్ బోత్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. దీంట్లో యాక్చువల్లీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది మనం ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఓకే ఇంకా జర్మనీ ఈ 4 కంట్రీస్ అనేది మనం ప్రాసెస్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ వచ్చేసి కెనడన్ ఇమిగ్రేషన్ పైన ఉంది, ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయిడ్తో పాటు జాబ్ వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఈజీగా సెటిల్ కావడానికి ద బెస్ట్ ఆప్షన్ ఇస్ కెనడా ప్రస్తుతం అయితే. ఇప్పుడు దీంట్లో మనం వేసేసి కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేస్తాం, ఎందుకంటే ఎవరైనా దీన్ని అప్లై చేయొచ్చు. ఈవెన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, ఏజ్ వచ్చేసి 35 వరకు ఉంటుంది, అంటే ఫుల్ పాయింట్స్ వస్తాయన్నమాట. 35 తర్వాత పాయింట్స్ అనేది డిస్క్రీజ్ అవుతాయి. మనం 35 లోపల అప్లై చేసుకుంటే మనకి బెస్ట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి అక్కడ అప్లై చేసుకోవడానికి. ఓకే ఇంకోటి వచ్చేసి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ ఐఎల్స్ వి 4 ఉంటాయి. ఎలిజిబిలిటీ అనేది పిఆర్కి ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ ఈ 4 అనేది ఉండాలి మనం పిఆర్కి అప్లై చేసుకోవాలి అంటే. ఓకే అంటే ఇప్పుడు ఏ కంట్రీస్ అన్నారు? జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే. యూకే, yes. ఓకే ఈ కంట్రీస్ లో అంటే కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ వచ్చేసి ప్రస్తుతం మనం ఫోకస్ వచ్చేసి కెనడా పైన ఉందండి. కెనడా ఎందుకంటే జాబ్స్ రావడానికి ఈజీ వే అది ఒకటి. ఓకే కెనడాలో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏదైనా క్లయింట్ విజిట్ అయినప్పుడు తన ప్రొఫైల్ చూస్తాం అన్నమాట, తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటిది, ఓకే తను ఏం చదువుకున్నాడు, తను ఏ కోర్స్ చేసుకున్నాడు. ఓకే దాని తర్వాత వచ్చేసి మనకి తన వర్క్ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది, గ్రాడ్యుయేషన్ తర్వాత 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా అప్లై చేయొచ్చు దీంట్లో. ఓకే ఈవెన్ ఐటీ ఆర్ నాన్ ఐటీ పర్సన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ కూడా దీంట్లో ఉంటుందండి. ఐఎల్స్ అనేది కొంతమంది చాలామంది భయపడుతుంటారు, ఐఎల్స్ ఇంత రావాలి, తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా వి హ్యావ్ ద ఆప్షన్ ఇన్ ఇమిగ్రేషన్ అనమాట, అంటే వెళ్ళడానికి కెనడాలో సెటిల్ కావడానికి అక్కడ. దీంతోపాటు దానికి ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది చూస్తాం. ఓకే వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇమిగ్రేషన్కి 47 వరకు ఉంటుందండి. 47 వరకు అప్లై చేయొచ్చు. ఇప్పుడు మ్యారీడ్ కపుల్స్ ఉంటారు, కొంతమంది హస్బెండ్స్ ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 అయిపోతుంది, కానీ వైఫ్ ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 40 or 45 ఉంటుంది, కానీ వాళ్ళ త్రూ కూడా వాళ్ళు అప్లై చేసి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే ఇంకోటి వచ్చి బెనిఫిట్స్ ఆఫ్ కెనడా అక్కడ వెళ్ళడానికి. పిఆర్ అంటే యూ కెన్ వర్క్, యూ కెన్ స్టడీ, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ కంట్రీ. ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు, కెనడాలో ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకే ఇంకోటి మెడికల్స్ ఉంటుంది. ఓకే మెడికల్స్కి $1 పే చేసే అవసరం లేదు, ఈజీగా మెడికల్స్ వస్తుంది అక్కడ. చిల్డ్రన్స్కి వచ్చేసి మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, 8+2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు వాళ్ళు అక్కడ. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ని అయినా విజిట్ పైన తీసుకెళ్ళొచ్చు, మన పేరెంట్స్ని తీసుకెళ్ళొచ్చు. ఇంకా స్పౌజ్ కూడా ఈక్వల్గా మనతో జాబ్ చేసుకోవచ్చు అక్కడ, ఫుల్ టైం పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కెనడాలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ 1 మిలియన్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 1 మిలియన్ జాబ్ వేకెన్సీస్లో దీంట్లో ఐటీ పర్సన్స్, నాన్ ఐటీ పర్సన్స్ ప్రతి ఒక్కరు అక్కడ వర్క్ చేసుకోవచ్చు ఈజీ వేలో. ఈవెన్ ఇప్పుడు మాస్టర్స్ ఉంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం అప్లై చేయవచ్చు. ఏ ఫీల్డ్ అయినా సరే చిన్న నుంచి పెద్దవరకు ఎవరైనా మనం కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే అంటే ఎన్ని డేస్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి? ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూస్తారండి, దీనికి ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే బ్లైండ్లీగా మనం వీసా ప్రాసెస్ చేయలేం కదా, ఎందుకంటే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనం తెలుసుకోవాలి అక్కడ. ఓకే వాళ్ళకి ఏ స్టేట్లో వాళ్ళ ప్రొఫైల్ డిమాండ్ చేస్తుంది, ఓకే ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కాన్ఫిడెంట్ అని ఉండాలి, దాన్ని బట్టి ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ ఎవాల్యుయేషన్ అనేది కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ ఉంటుంది, వీ హ్యావ్ ద కన్సల్టెన్సీ ఇన్ టొరంటో అనమాట. వాళ్ళు కూడా దీన్ని చెక్ చేస్తారు అక్కడ, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, తన ప్రొఫైల్ ఇంత స్ట్రాంగ్ ఉంది, తను వెళ్తే అక్కడ జాబ్స్ ఉన్నాయా లేవా, సస్టైన్ అవ్వే కదా, ఇలాంటి అవి చెక్ చేసి మనం రిపోర్ట్ ఇస్తామన్నమాట. ఈ రిపోర్ట్ వచ్చేసి తన ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాల్కులేట్ చేస్తారు మార్క్స్. అంటే మాక్సిమం పాయింట్స్ 100 ఉంటాయి, 100లో వాళ్ళకి 67 పాయింట్స్ రావాలి ఎలిజిబిలిటీ కావాలి అంటే, మనం కెనడా పిఆర్కి అప్లై చేసుకోవాలి అంటే. ఈ పాయింట్స్ వచ్చేసి దీంట్లో తెలుస్తుంది ఏంటంటే, ఈ ఎవాల్యుయేషన్లో తన ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, తన వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాంతోపాటు తన ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ ఉంటున్నాయి, ఓకే ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏ స్టేట్లో తన ప్రొఫైల్ డిమాండ్ చేస్తుంది, ఇంకోటి వచ్చి తనకి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా వచ్చే 3 ఇయర్స్లో తను ఎంత శాలరీ గెయిన్ చేసుకోవచ్చు అక్కడ, తనకి 3 ఇప్పుడు ఎంతైతే శాలరీ ఇక్కడ వస్తుందో ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ బెటర్ శాలరీ అక్కడ తను గెయిన్ చేయొచ్చు.
ఇంకా దానితో పాటు అక్కడ జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది, తన జాబ్ కోడ్ ఉంటుంది, ఎన్ఓసి అని ఉంటుంది, జాబ్ కోడ్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ఆక్యుపేషన్కి ఒక్కొక్క కోడ్ లాంటివి ఉంటాయి. దాంతోపాటు తనది ఏ స్టేట్లో ప్రొఫైల్ డిమాండ్ చేస్తుంది, ఈ విధంగా అన్నీ తెలిసిపోతుంది. దానికి ఎంత ఐఎస్ స్కోర్ చేయాలి, ఒకవేళ వైఫ్ సపోర్ట్ చేస్తే తనకు ఐఎస్ తగ్గుతుందన్నమాట. ఎవరైతే ప్రైమరీ అప్లికెంట్ ఉంటారో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి ఇంత స్కోర్ రావాలి ఉంటుంది, ఒకవేళ వైఫ్ సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఐఎస్ ఇంకా తగ్గుతుంది రిక్వైర్మెంట్ అనేది, ఇవన్నీ ఉంటుంది. వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఏంటి, సిఆర్ఎస్ అంటే దాన్ని బట్టే ప్రొఫైల్స్ పిక్ అవుతాయి కెనడాలో. ఇలా ఎలిజిబిలిటీ చూస్తాం ఫస్ట్. ఎలిజిబిలిటీ రిపోర్ట్ వచ్చినాక సేమ్ రిపోర్ట్ ఇది మనకి 24 అవర్స్లో వస్తుందండి. సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్కి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక ప్రొఫైల్ పైన కామెంట్ వచ్చిన తర్వాతనే దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద పిఆర్ విత్ క్లయింట్ పర్మిషన్. ఎవరి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, అంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ మీరు చెప్పారు, ఐటీ అండ్ నాన్ ఐటీ రెండు కూడా అక్కడ ట్రై చేయొచ్చు అని చెప్పారు. యా, ఈవెన్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మ్యాక్స్ ఐటీ పర్సెంట్స్ ఎంత అండి, మ్యాక్స్ 1.5 లక్ డెవలపర్ అయినా కానివ్వండి, క్వాలిటీ అనలిస్ట్ అయినా కానివ్వండి. నార్మల్గా చూస్తే నాన్ ఐటీ పర్సన్స్కి ఒక బీపీఓ ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి మ్యాక్స్ 50 or 60,000 కంటే ఎక్కువ ఉండదు. బట్ అక్కడ పోతే ఏంటంటే ఆఫ్టర్ ఇప్పుడు ఉన్న కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే 54 ఇలాంటి ఏజెస్ తర్వాత అక్కడ రిటైర్మెంట్ ఇస్తుంది అనమాట అక్కడికి ఇండియన్ గవర్నమెంట్ అనేది. దానివల్ల ఏంటంటే పిఆర్ హోల్డర్ వల్ల కావాలి. పిఆర్ హోల్డర్ ఉంటే ఏంటంటే పర్మనెంట్గా అక్కడ ఉండి ఆ కంట్రీని కూడా డెవలప్ చేయొచ్చు కదా, కెనడాని కూడా డెవలప్ చేస్తారు కాబట్టి వాళ్ళు పిఆర్ హోల్డర్ కావాలి అంటున్నారు. ఇంకా మన ఇండియన్ సైన్స్ వస్తే వాళ్ళు ఎక్కువ అవర్స్ జాబ్ చేయగలుగుతారు అక్కడ, అదొక బెనిఫిట్ పాయింట్ అక్కడ. అండ్ జనరలీ పిఆర్ రావాలి పర్మనెంట్ రెసిడెంట్, వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే మనం షార్ట్కట్లో మాట్లాడుతున్నాం అందరికీ అర్థం కాకపోవచ్చు. పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి అంటే ఒక పర్టిక్యులర్ ఎంత ఉంటుంది కదా, అంటే ఇన్ని డేస్ అక్కడ ఉండాలి అప్పుడే పర్మనెంట్ రెసిడెంట్ ఇస్తారు, అంటే సమ్ 5 ఇయర్స్ ఏదో అంటారు కదా. సో అంటే కెనడాలో కూడా ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ ఈ వీసా వచ్చేసి మనకి 5 ఇయర్స్ వీసా వస్తుందండి. 3 ఇయర్స్ మనం కంటిన్యూగా ఉండాలి, ఒక 1,000 డేస్ అని అక్కడ కంటిన్యూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చూస్తారు కదా ఎలా ఉంటున్నారు, ఎలా ట్యాక్సెస్ పే చేస్తున్నారు, ఇవన్నీ పే చేస్తే ఎందుకంటే మల్టిపుల్ ఎంట్రీస్ ఉండొద్దు అనమాట. సిటిజన్షిప్ రావాలి అంటే 1,000 డేస్ అన్న కంప్లీట్ చేయాలి కెనడాలో. ఓకే, దీనికి అనేది ఒక పర్టికులర్ ప్రాసెస్ అని ఉంటుంది. 6 to 8 మంత్స్ అనేది ప్రాసెస్ పిఆర్ అనేది. ఈ 6 to 8 మంత్స్ అనేది ఎందుకంటున్నానంటే నేను డాక్యుమెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఎందుకంటే మళ్ళీ తను అక్కడ వెళ్ళిన తర్వాత తనకి ఎలాంటి ప్రాబ్లం రావద్దు ఫ్యూచర్లో కూడా, డాక్యుమెంటేషన్ ప్రకారంగా కూడా ఎలాంటి ప్రాబ్లం రావద్దు. ఇంకేంటంటే బ్యాక్ ఎండ్లో కూడా మా కన్సల్టెన్సీ అక్కడ ఉంది కాబట్టి ఎక్సెల్ దే విల్ ప్రొటెక్ట్ దర్, అంటే ఏమన్నా రిఫరెన్స్ ఇవ్వండి కానివ్వండి, ఓకే ఇలాంటి అకామిడేషన్ అయినా కానివ్వండి, ఇలాంటి ప్రొవైడ్ చేస్తారు. ఇనిషియల్గా వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా సపోర్ట్ కావాలి అంటే మీ అక్కడ ఉన్న కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళు సపోర్ట్. ఎస్ ఎస్, ఎందుకంటే తనకి టీమ్ లీడ్ ఉంటారు, తనకి ప్రాసెస్ మేనేజర్స్ ఉంటారు, ఒక తన ప్రొఫైల్ని టేక్ కేర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ప్రొఫైల్ ఇచ్చినారు కాబట్టి అంత రెస్పాన్సిబిలిటీ తోటి మనం కూడా అంతే మూవ్ చేయాలి దాన్ని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్ అది. యా, సో ఎలాంటి హిక్అప్స్ లేకుండా, సో మీరు ఒక ఈజీ వేలో దాన్ని మనం కూడా పిఆర్ వచ్చే దానికి సక్సెస్ఫుల్ చేస్తాం. ఆల్ రైట్ ఆల్ రైట్. అలాగే అంటే ఐల్స్ స్కోర్ అనగానే అందరికి ఒక ఫోబియా ఉండిపోతుంది, అమ్మో దాన్ని త్రూ అవడం చాలా కష్టం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోబియానే ఎక్కువగా రన్ చేస్తూ ఉంటుంది, మిగతా స్కోర్ అన్నా కూడా దీని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో అంటే ఎక్సెల్ సర్వీసెస్ లో ఐల్స్ కి కూడా ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని మీ దగ్గరికి రావాలా? లేదు, అవసరం లేదండి. ఎందుకంటే వి విల్ టేక్ కేర్ అబౌట్ దట్. అంటే ఐఎల్స్ ట్రైనింగ్ కూడా మా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ చూస్తాం వాళ్ళు ఎలా మాట్లాడుతుంది, పర్టికులర్ గా మనకి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి దానికి. అంటే వాళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారని ఫస్ట్ చూస్తాం, వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం కానివ్వండి, ఎలా స్కోర్ పెంచుకోవాలి ఇవన్నీ చూసి మార్క్స్ ఇవ్వడం, ఇవన్నీ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ చేయించుకోవడం, 45 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తుంది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మనం ఐఎల్స్ కి వెళ్ళమని చెప్తాం. ఓకే, వీళ్ళు టోటల్ గైడెన్స్ అబౌట్ ఎక్సెల్, ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వెల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు, దానికి వాళ్ళు 100% అని గైడెన్స్ కూడా చేస్తారు. ఓకే, అండ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అండ్ పిఎన్పి ఏఐపిపి అని అంటూ ఉంటారు, అంటే వాటి అంటే ఏంటో తెలీదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈరోజు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పిఎన్పి అండ్ ఏఐపిపి ఏంటంటే, ఇందాక మనం ఎలిజిబిలిటీ ఫస్ట్ చెక్ చేస్తాం కదా, దాంతోపాటు వీసా పిక్ కావడానికి 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి పిఆర్లోకి. ఈ వీసా పిక్ కావాలి అంటే ఫస్ట్ స్టెప్ దీనికి ఫస్ట్ డాక్యుమెంటేషన్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అవుతుంది, దాన్ని ఈసీఈ అంటాం మనం, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అంటాము. ఏవైతే 10th నుంచి వాళ్ళు మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఆర్ చదువుకున్నారో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి ట్రూ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా. దీని తర్వాత అనేది వాళ్ళ ప్రొఫైల్ ఇవంతా రాసిన తర్వాత
తర్వాత ఐఎల్స్ ఐఎల్స్ ఏంటంటే మనకి ఐఎల్స్ ఇవంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐఎల్స్ స్లాట్ బుక్ చేసుకొని ఐఎల్స్ రాసిన తర్వాత వాళ్ళకి అనేది త్రీ ఆప్షన్స్ ఉంటాయి, త్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి ప్రొఫైల్ పిక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఏంటంటే కెనడాలో ఒక పూల్ లాంటిది, దాంట్లో నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయండి. చిన్న ప్రొఫైల్ నుంచి మా ఐటీ నాన్ ఐటీ బీపీఓస్ ఎవరైనా దాన్ని అప్లై చేయొచ్చు. ఓకే, బట్ ఏంటంటే దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ సిస్టంలో అంటే పర్టికులర్గా ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ మీట్ అవుతుంది, దాంట్లోకించి ప్రొఫైల్ పిక్ అవుతుంది అనమాట. ఓకే, దాంట్లోకించి ప్రొఫైల్ పిక్ అయింది అంటే కెనడాలో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, మీకు ఏ కండిషన్స్ లాంటివి ఉండవు. ఓకే ఓకే, కొంతమంది మీట్ కారు, ఆ స్కోర్ అనేది మీట్ కారు, ఐఎల్స్ కొంచెం తక్కువ వస్తుంది, అరే ఇలా అప్లై చేయాలా లేదా అని కెనడాకి ఆలోచిస్తుంటారు. బట్ వాళ్ళకి వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఉంటుంది, పిఎన్పి అంటాం దాన్ని, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్ అని అంటాం. దాంట్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకి అన్ని స్టేట్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే కొన్ని స్టేట్స్ ఆఫర్ లెటర్ ఇస్తాయి, అక్కడ కూడా మనం వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. కొన్ని స్టేట్ ఐఎల్స్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుంది. అప్పుడు కొన్ని స్టేట్స్ ఉన్నాయి కెనడాలో, వాళ్ళు ఫైవే అడుగుతారు, కొన్ని స్టేట్స్ ఉన్నాయి సిక్స్ అడుగుతారు, సిఆర్ఎస్ స్కోర్ ఒక 300 త్రీ 350 అడుగుతారు. అట్లాంటి స్టేట్స్ కూడా మనం అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఐఎల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. అక్కడ నుంచి కూడా వాళ్ళకి వీసా పిక్ అయింది అనుకోండి, ఏదైతే స్టేట్ నుండి వాళ్ళకి వీసా పిక్ అవుతుందో ఆ స్టేట్ రిక్వైర్మెంట్ని బట్టి అదే స్టేట్లో కంపల్సరీ 2 ఇయర్స్ ఉండాలండి. దాని తర్వాత వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇంకోటి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏఐపిపి ఉంటుంది, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉంటుందంటే ఒక కెనడాలో 4 స్టేట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో నుంచి మనకి ఏమైనా ఆఫర్ లెటర్ ఐఎస్ తక్కువ ఉన్నా పర్లేదు, దాంట్లో ఈచ్ మాడ్యూల్ వచ్చేసి 4-5 వచ్చినా పర్లేదు. బట్ ఏంటంటే ఆఫర్ లెటర్ రావాలి, ఆఫర్ లెటర్ వస్తే మనం అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి 3 ఆప్షన్స్ ఇప్పుడు ఐఎస్ తక్కువ ఉన్న కూడా పిఎన్పి, ఎందుకంటే ఈ జూలైలోనే రీసెంట్గా ఓపెన్ అయింది ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది. ఇప్పుడు చాలా ప్రొవిన్సెస్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి, ఇంకా రాబోయే ఇయర్స్లో కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనమాట. ఈజీగా ప్రొఫైల్ పిగ్గడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే టూ మెనీ ఆప్షన్స్. ఇప్పుడు ఫేజ్ 1 కాకపోతే వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్ అని 3 ఫేజెస్ లో కూడా మీరు మీ దగ్గరికి వచ్చే పర్సన్ కి ప్రోగ్రామ్ చేస్తాం. 7 డేస్ వాళ్ళకి దీన్ని చూస్తాం అనమాట. దీనికి బ్యాక్ ఎండ్ ఉంటుంది అనమాట, ప్రాసెస్ టీమ్ ఉంటుంది. వాళ్ళు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డే అప్డేట్ అనేది వాళ్ళకి వస్తుంది క్యాంటన్ నుంచి. వాళ్ళు పర్టికులర్ అదే పర్సన్ ప్రొఫైల్ ఏదైతే ఉన్నా ఆ పర్సన్కి ఒక పర్సన్ అసైన్ చేస్తాం అనమాట. అదే పర్సన్ తన కాంటాక్ట్లో ఉంటాడు, తన ప్రాసెస్ తన ఫైల్ అనేది అదే పర్సన్ మూవ్ చేస్తాడు. ఎందుకంటే ఆల్టర్నేట్ పర్సన్స్ని పెట్టాం, ఒక ఫైల్కి ఒకటే పర్సన్ ఉంటాడు, ఎందుకంటే తల కన్ఫ్యూజ్ కాకుండా తన ప్రొఫైల్గా సేఫ్గా పిఆర్ వచ్చే వర్క్ తీసుకోవాలి. ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ అయినా కానివ్వండి, ఎక్సెల్ నుంచి 100% డాక్యుమెంటరీ షోర్ షూట్గా జరుగుతుందండి. ఓకే, ముందే మీరు ఇన్ఫార్మ్ చేస్తారా ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎందుకంటే తన ప్రొఫైల్ ఎంటర్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ చెక్ ప్లీస్ వస్తుందండి, దాని ప్రకారమే కేసు ఆఫీసర్ వల్ల గైడ్ చేస్తారు స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఎలాంటి డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి, ఏది ఎలా మాడిఫై చేయాలి, దాన్ని అవన్నీ వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. జస్ట్ వాళ్ళ పని ఏంటంటే డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి అంతే, వాళ్ళ వరకు మిగతా పని అంతా మా ప్రాసెస్ టీమ్ అనేది చూసుకుంటుంది. ఓకే, దీనికి ఎంత అప్రాక్సిమేట్ గా కాస్ట్ అవుతుందండి? కాస్ట్ అంటే డిపెండ్స్ అపాన్, ఇప్పుడు అంటే కెనడా ఫ్యామిలీ తోటి పోవాలి అంటే ఒక కాస్ట్ ఉంటుంది, సింగిల్ గా వెళ్ళాలి అంటే ఒక కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీతో ఇమీడియట్ గా పోవచ్చు, ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వైఫ్ హస్బెండ్ కిడ్స్ ఇమీడియట్ గా ట్రావెల్ కావచ్చు అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ అన్నమాట. ఓన్లీ సింగిల్ పర్సన్ సింగిల్ వెళ్ళాలి, తర్వాత నేను సెటిల్ అయిన ఫ్యామిలీని తీసుకెళ్ళాలి అంటే అలా కూడా తీసుకెళ్ళవచ్చు, అది వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఓకే, అండ్ కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అదే సార్ తో మాట్లాడాలండి. మాట్లాడండి. హలో హలో సార్, చెప్పండి. సార్ నమస్తే అండి. యా నమస్తే సార్. సార్ ఇప్పుడు మా బాబు ఏజ్ వచ్చేసి 23rd రన్నింగ్ సార్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అతను డిగ్రీ ఫైనల్ ఇయర్, అంటే అది ఓపెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడండి. ఓకే, అతను ఎలిజిబుల్ ఉంటాడా ఇప్పుడు? అంటే తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అండి? ఆ ఉంది అండి. అండి ఇంకా డిగ్రీ కంప్లీట్ కాలేదా? అయిందా? లేదండి, గ్రాడ్యుయేషన్ అయినాక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్. ఓపెన్ యూనివర్సిటీ చేస్తుండీ అనమాట. ఓకే, తనకి స్టూడెంట్ వీసా బెస్ట్ ఆప్షన్ అండి, స్టూడెంట్ వీసా ట్రై చేయమని చెప్పండి. స్టూడెంట్ వీసా అండి. ఓకే అండి. అండ్ ఓకే, ఇప్పుడు మీరు పిఆర్ ఇచ్చేస్తారు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళైతే ఆ కంట్రీకి సేఫ్ గా తీసుకువెళ్తారు, అంతవరకు అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది. వాట్ అబౌట్ దేర్ జాబ్? జాబ్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వెతుక్కోవడం అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం. సో మీరు జాబ్ అష్యూరెన్స్ కూడా ఇచ్చి పంపించారనుకోండి,
వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో మీరు మీరు ఎలాంటి అష్యూరెన్సెస్? జాబ్ అసిస్టెన్స్ అంటే ఎలా ఉంటుందండి, ఇది ఫస్ట్ వాళ్ళ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో ఆక్యుపేషన్ మనం ఫస్టే చెక్ చేస్తాం. ఇందాక ఎవాల్యుయేషన్ చేస్తామని చెప్పాను కదా, దాంట్లోనే వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంత డిమాండ్ చేస్తున్నాయని మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని వన్స్ పిఆర్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ ద రిజ్యూమ్ మార్కెటింగ్ అనమాట, ఎక్కడైతే అక్కడ జాబ్ పోర్టల్స్ ఉన్నాయో మేము టైఅప్ ఉంటాం అనమాట అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే రిజ్యూమ్ మార్కెటింగ్ అనేది వాళ్ళ యాజ్ పర్ ఆ కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళ రిజ్యూమ్ని మాడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం మనం. అక్కడ ఉండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన ఏమంటే మన కన్సల్టెన్సీ నుంచి ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన పోయిన వాళ్ళు ఉంటారు, పిఆర్ పైన పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా రిఫరెన్స్ ఇచ్చినా కానీ వీల్ ప్రొవైడ్ దెమ్. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కానివ్వండి, చిన్న చిన్న కొత్త వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉండాలి ఏంటి ఇలాంటి ప్రాపర్ గైడెన్స్ కూడా ఎక్స్ఎల్ఎస్ సైడ్ నుంచి, అక్కడ నుంచి టొరాంటోలో కన్సల్టెన్సీ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి కూడా గైడ్ చేస్తారు. జాబ్ కెనడాలో డ్యామ్ ఈజీ అండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత డ్యామ్ ఈజీ జాబ్స్, ఎందుకంటే రీసెంట్గానే 1 మిలియన్ జాబ్ వేకెన్సీస్ అంటే తక్కువేం కాదు. ఈజీగా మీరు ఏ చిన్న జాబ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ప్రొఫైల్ కాకుండా వేరే మీ రెజ్యూమేని ఎప్పుడైనా చేంజ్ చేసుకొని వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రీతి గారు కాల్ చేస్తున్నారు. హలో ప్రీతి గారు చెప్పండి. యా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి అండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం గట్టిగా మాట్లాడతారా, వినిపించట్లేదు. యా షూర్. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్. ఓకే. యా సో వన్ ఇస్ ఐటీ ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఉంది. ఓకే. అండ్ ఆఫ్టర్ ఐటీ ఎక్స్పీరియన్స్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేసి ఆ 5 ఇయర్స్ ఆఫ్ ఇది ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ బ్యాంకింగ్ లో ఎక్స్పీరియన్స్ లైక్ ఇక్కడ బ్యాంకింగ్ లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆఫ్టర్ బీటెక్ ఎంబీఏ కూడా చేసాము. సో లైక్ అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి రెండిట్లో డిస్క్రైబ్ చేయగలరా ప్లీజ్? యా ఈజీగా అండి, మీకు జాబ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. యాజ్ ఐటీ పర్సన్ అన్నారు కాబట్టి మీకు వీసా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. ఓకే, ఎందుకంటే వీళ్ళు డూ ద రిజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా, ఎందుకంటే ఐటీ పర్సన్స్కి లాట్ ఆఫ్ డిమాండింగ్ అండి అక్కడ కంట్రీలో. అంటే తను ఐటీ చేశారు, ఐటీ 5 ఇయర్స్ ఫస్ట్ అనేది అండ్ ప్లస్ బ్యాంకింగ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అంటే అవి రెండు తీసుకుంటాం అనమాట. ఏదైతే తను బ్యాంకింగ్ చేస్తారు ప్లస్ ఐటీ కూడా చేస్తారు కదా, అవి రెండు మనం కన్సిడర్ చేస్తాం. అవి కన్సిడర్ చేసి తన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెండు ఏవైతే ఉంటాయో అక్కడ మనం వాల్యుయేషన్ చేసిన తర్వాత అవి రెండింటి ఎక్కువ ఏది డిమాండ్ చేస్తుంది అంటే బ్యాంకింగ్ ఫీల్డా ఐటీ ఫీల్డా, అవి రెండు చూసిన తర్వాతనే మనం ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఎక్కువ డిమాండ్ చేస్తుందో మనకు వీసా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారంగా ఆక్యుపేషన్ చూస్తాం, అయితే ఐటీ కానివ్వండి అదే బ్యాంకింగ్ అయినా కానివ్వండి, ఆ రెండింటిలో మన ఆక్యుపేషన్ ఏ డిమాండింగ్ అది తీసుకొని దాని ప్రకారంగా ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే ఏ ఆక్యుపేషన్ డిమాండింగ్ ఉంటే మనకు వీసా రావడానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఈజీ అవుతుంది, ప్రొసీజర్ కూడా ఈజీ అవుతుంది. ఓకే, అండ్ మీరు చెప్పారు ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ అంటే మీ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళు రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు అని మీరు చెప్పారు కదా. సో ఇప్పటి వరకు ఎంత మందిని ఏ ప్లేసెస్ లో ఎక్కువ మందిని మీరు అకామిడేట్ చేయగలిగారు? మేబీ ఆల్ ఓవర్ ఇండియా కెనడా మనం చేస్తాం అన్నమాట, దాంతో పాటు వేరే కంట్రీస్ కూడా వెళ్తారు. ఇప్పుడు కొంతమంది ప్రొఫైల్ అనేది వేరే కంట్రీస్కి, ఇప్పుడు ఆస్ట్రేలియా పిఆర్ కానివ్వండి, ఆస్ట్రేలియాకి సెట్ అవుతుంది. ఫస్ట్ ప్రొఫైల్ చూస్తాము అంటే ఏ కంట్రీకి తనకు సూట్, తను ఒక క్లయింట్ వచ్చేసి ఒక కంట్రీ అనుకొని వస్తాడు బట్ తన ప్రొఫైల్ని బట్టి మనం గైడ్ చేయాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, జర్మనీ ఉంది, యూకే ఉంది, తన ప్రొఫైల్ దేనికి సూట్ అవుతుందో మనం దాన్ని గైడ్ చేయాలి. ఎందుకంటే తనకు జాబ్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు ఒక కంట్రీలో జాబ్స్ లేవు అంటే ఆ కంట్రీకి పంపించి తనకు వేస్ట్ కదా. అందుకనే ఆ ప్రొఫైల్ చూసిన తర్వాతనే ఆ కంట్రీ గైడ్ చేస్తాం, ఈ కంట్రీ తనకు బెస్ట్ దీనికి అప్లై చేయమనండి. ఎందుకంటే బ్లైండ్లీగా తను ఏ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీకి చేస్తే ఏంటంటే తనకు ఫ్యూచర్లో అక్కడ జాబ్స్ ఉండకపోవచ్చు, ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే విల్ మూవ్ ద ప్రాసెస్. ఓకే, సో ఆల్ టుగెదర్ ఇప్పటి వరకు ఎంత మందిని మీరు? మేబీ ఎవ్రీడే ఇప్పుడైతే చాలా అవుతున్నాయండి కోవిడ్ తర్వాత, ఎందుకంటే చాలా అప్లికేషన్స్ ఎవ్రీడే నేను చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10-15 ప్రొఫైల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి ఇక్కడ నుండి. ఓకే, ఐటీ ఆల్మోస్ట్ 70 స్క్రూటినీ చేయాలేమో కదా. అంటే ఐ మీన్ ఇప్పుడు మీకు చాలా మంది వస్తారు బట్ వాళ్ళ స్కోర్ ని బట్టి వాళ్ళని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడే మీకు సగం స్క్రూటినీ అయిపోతుంటాయేమో. ఇంకోటి అంటే 80% సక్సెస్ రేట్ అయితే ఉందండి కెనడాకి. ఇప్పుడు ఆ 20% కూడా ఎందుకు అంటున్నా అంటే వేరే వివిధ కారణంగా వాళ్ళు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో 80% అయితే సక్సెస్ రేట్ అంటే తన ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం లాంటివి ఉంటాయి కదా క్లయింట్ సైడ్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ చాలా మందికి అంటే ఇది ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి అయితే హెల్ప్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎండ్ కెరీర్స్, స్టే ట్యూన్డ్.